पुलिस शोधा की कुर्बानियां नाकाबिले फरामोश, जिले कलेक्टर व एसपी ने खराज अकीदत पेश किया। गढ़वाल के जिले कलेक्टर वल्लूर क्रांति ने कहा कि ड्यूटी के दौरान शहीद होने वाले पुलिस अहलकारों की कुर्बानियों और खिदमात को फरामोश नहीं किया जा सकता। योम शहीदा पुलिस के मौके पर जुमे को गढ़वाल जिले दफ्तर के परेड ग्राउंड में शोधा के एजाज में यादगारी परेड का इनेकाद किया गया। जिले एसपी जे रतन कुमार के साथ इन्होंने पुलिस की सलामी ली। इस मौके पर खिताब करते हुए जिले कलेक्टर ने कहा कि हमारी जिम्मेदारी है कि हम इन 264 पुलिस अहलकारों को याद रखें जिन्होंने ड्यूटी के दौरान अपनी जानें गंवाईं। 21 अक्टूबर 1959 को पेश आने वाले अफसोसनाक वाकये की याद में पुलिस शहीदा की यादगारी दिन हर साल इनकी कुर्बानियों को याद करने के लिए मनाया जाता है। इन्होंने कहा कि पुलिस शोधा की कुर्बानियों को याद रखना हम सबकी जिम्मेदारी है। एडिशनल एसपी रामुलू नायक ने 264 पुलिस अहलकारों के नाम पढ़कर सुनाए जिन्होंने मुल्क भर में ड्यूटी के दौरान अपनी जानें गंवाईं। सबने अपना एहतराम किया और 2 मिनट की खामोशी इख्तियार की। शहीद पुलिस अहलकारों के लवाहिखीन को शॉल पहनाकर मुबारकबाद दी गई और इनके मसाइल सुने गए। इन्होंने मसाइल हल करने का वादा किया। इस प्रोग्राम में डीएसपी रंगाना स्वामी, सीआई चंद्रशेखर, सूर्या नायक, शिवाशंकर गौड, एसएसआई, पुलिस अफसर्स एसोसिएशन के कायदीन और पुलिस कुटुंब के अरकान शामिल थे। అదేవిధంగా కౌన్సిలర్స్ అంబేద్కర్ ప్రశ్న దగ్గర గ్యాదర్ అవుతారు. అక్కడ నుంచి మనకు ఇంతటితో ఈ కార్యక్రమం పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో మంది పోలీసులు అమరుల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛావాయులు పిలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నాం. అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి సంవత్సరం వారోత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణ త్యాగాలు చేసిన 264 మంది త్యాగాలను స్మరిస్తూ వారికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అక్టోబర్ 21 నాడు అమర జవాన్ల స్మారక దినం జరుపుకుంటున్న త్యాగాలే స్ఫూర్తిగా అంతర్గత బహిర్గత రక్షణకు పునరంకితం కావడమే పోలీస్ అమర వీరుల సంస్మర దినం ప్రధాన ఉద్దేశం. పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని నేటి నుండి 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు 45,000కు పైగా వివిధ హోదాల్లో సెంట్రల్ ఫోర్స్, స్టేట్ ఫోర్స్ పోలీసులు దేశవ్యాప్తంగా అమరులైనారు. ప్రధానంగా మన రాష్ట్రంలో తీవ్రవాదుల చేతుల్లో అమరులైనటువంటి గౌరవనీయులు వ్యాస్, కృష్ణప్రసాద్, పరదేశ్ నాయుడు, ఉమిత్ చంద్ర ఐపీఎస్లతో పాటు ఎంతరో సంఘ విద్రోహ శక్తులతో చేసిన పోరాటంలో దేశ శాంతి భద్రతల కోసం అలానే సమాజ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు యోధులు అందరికీ కూడా నా శ్రద్ధాంజలి. మరి ఈ సంవత్సరం కూడా ఎంతో మంది వారి ప్రాణాలు పణంగా పెడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు ఉండేటట్లుగా వారి విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయాంజలి. మన జోగులాంబ జిల్లాలో కూడా పోలీస్ శాఖ వారి యొక్క సేవలు ఎంతో అభినందనీయం. కోవిడ్ సమయంలో అలానే
ఇతర సమయంలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వారి ప్రాణాల సైతం సేవ గురించి వారి ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా వారు వారి సేవలు ఎంతో బాగా అందించారు ఇప్పుడు షీ టీమ్స్ అంటూ మహిళల యొక్క సంరక్షణ కోసం షీ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వారు మహిళలకు అలానే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలందరికీ కూడా సంరక్షణ కల్పిస్తున్నారు అలానే భరోసా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు భరోసా సెంటర్లో ఆక్సో కేసులన్నీ కూడా త్వరగా